Hi students, good morning. This is Gauds Arithmetic Service from Anantapur. Students, ee video lo time and distance nunchi oka advanced model RRB NTPC 2017 ki ichina oka question ni discuss chestunnam. Oka question ante okati kadandi. Ee question ni base cheskoni different types different exams lo recent ga last time jarigina anni exams lo ichadu. Kabatti kevalam oka question kaakunda meeru jagrataga ide data ni change chesthe enni vidhaluga డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతాడనేది మనం చాలా క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఏబి స్టేషన్ల మధ్య దూరం 360 కిలోమీటర్లు రైలు పి స్టేషన్ ఏ నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి గంటకు 60 కిలోమీటర్ల సగటు వేగంతో స్టేషన్ బి వైపునకు వెళ్తున్నది రైలు క్యూ స్టేషన్ బి నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి కొంత స్థిరమైన వేగంతో స్టేషన్ ఏ వైపునకు వెళ్తున్నది రైలు క్యూ స్టేషన్ బి నుండి 120 కిలోమీటర్ల దూరంలో పి రైలును దాటెను అయితే క్యూ రైలు యొక్క వేగము ఓకే ఇక్కడ మెయిన్ మనం కాన్సంట్రేట్ చేయాల్సిన విషయం వచ్చేసి డీటెయిల్ గా ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం డైరెక్ట్ సింగిల్ స్టెప్ లోనే దీన్ని అనలైజ్ చేసుకున్న తర్వాత వర్కౌట్ చేయొచ్చు టూ స్టేషన్స్ ఏ అండ్ బి ఒకటి పి అనే ట్రైన్ 10 AM స్టార్ట్ అయింది బి అనే ట్రైన్ 11 స్టార్ట్ అయింది ఇది మోర్ ఇంపార్టెన్స్ దీంట్లో అంటే రెండు సేమ్ టైం స్టార్ట్ అయితే క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది అఫ్ కోర్స్ ఇది కూడా ఈజీగానే వర్కౌట్ చేసుకోవచ్చు అది గమనిస్తే అంటే ఇది 1 అవర్ లేట్ గా స్టార్ట్ అయింది 1 అవర్ లేట్గా స్టార్ట్ అయింది సో ఇది మోర్ ఇంపార్టెన్స్ అండి ఓకే దీంట్లో ఇంకా డేటాలో ఏం రాయడం లేదు టైం గురించి నేను చెప్తున్నాను ఇక్కడ జనరల్గా చూడండి ఈ ఇవి రెండు ట్రైన్స్ ఎక్కడో ఒక చోట మీట్ అవుతాయి పి అనే ట్రైన్ క్యూ అనే ట్రైన్ ఇది 10కి స్టార్ట్ అయింది ఇది 11కి స్టార్ట్ అయింది ఏది ఏమైనా ఇక్కడ మధ్యలో ఎక్కడో ఒక చోట అవి ఒకదానికొకటి క్రాస్ అవుతున్నప్పుడు ఇక్కడ మీట్ అవుతాయి ఈ మీట్ అయినప్పటికీ జనరల్గా ఇక్కడ ఈ రెండు ట్రైన్స్ మీట్ అయినప్పటికీ సపోజ్ పి అనే ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టీ అవర్స్ పట్టింది అనుకోండి మరి క్యూ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందంటే ఇది కూడా 10 స్టార్ట్ అయితే ఇక్కడ ఎంత పడుతుందో ఇక్కడ కూడా అంతే పట్టేది సో ఇది 1 అవర్ లేట్గా స్టార్ట్ అవుతా ఉంది అంటే 1 అవర్ తక్కువ టైం తీసుకుంటుంది T-1 సో ఇదే ఈ క్వశ్చన్కి కన్క్లూజన్ అండి ఇక్కడి నుంచి ఇక్కడికి టీ అవర్స్ జర్నీ చేస్తే ఇది మాత్రం ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నప్పుడు ఇవి రెండు కలుసుకున్నాయంటే జనరల్ గా టైం సేమ్ ఉండాలి కానీ రెండు ఒకే టైంకి బయలుదేరలేదు ఇది 1 అవర్ తక్కువ ఉంది లేట్ గా స్టార్ట్ అయింది కాబట్టి T-1 ఇక్కడ చూడండి సపోజ్ ఇవి రెండు 12 గంటలకి మీట్ అయ్యాయి అనుకోండి అంటే దాని అర్థం ఏంటి ఈ ట్రైన్ 10కి స్టార్ట్ అయింది 12కి వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 2 గంటలు మరి అదే ఇది 11కి స్టార్ట్ అయింది 11 నుంచి 12కి రావాలంటే 1 అవర్ అంటే ఇక్కడ ఎంత టైం తీసుకుంటుందో దానికి 1 అవర్ తక్కువ ఉంటుంది నిజంగా 12 కలిసాయని చెప్పడం లేదు ఎగ్జాంపుల్ చెప్తున్నా సో ఇక్కడ మోర్ ఇంపార్టెన్స్ ఇది అర్థమైతే దీని ద్వారా చాలా క్వశ్చన్స్ మనము రకరకాల క్వశ్చన్స్ అన్నింటినీ రిజల్ట్ ఇవ్వచ్చు సో మోర్ ఇంపార్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇవి రెండు కలుసుకునే టైంకి ఈ ట్రైన్ టీ అవర్స్ తీసుకుంటే ఇది 1 అవర్ లేట్ కాబట్టి T-1 అదొక్కటే కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ ఓకే నెక్స్ట్ చూడండి ఇప్పుడు డేటాలకి ఇక్కడ ఏం రాలేదు మనం డేటా కేవలం టైం గురించి కాన్సన్ట్రేట్ చేసాం ఈ గ్రాఫ్ లో టైం గురించి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఓకే తర్వాత డిస్టెన్స్ గురించి ఆ రెండు స్టేషన్స్ మధ్య 360 కిలోమీటర్స్ ఇచ్చాడు ఓకే క్వశ్చన్ అంతా గమనిస్తే ఇది క్యూ అనే ట్రైన్ పిని కలిసిందంట ఇక్కడ ఇవి రెండు ఇక్కడ పి ఇలా బయలుదేరింది క్యూ ఇలా బయలుదేరింది సో ఇంటూ మార్కు రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసుకోవడం అంటే పి క్యూ రెండు ఇక్కడ కలుస్తాయి ఇక్కడ క్యూ ట్రైన్ గురించి చెప్పాడండి ఈ ట్రైన్ పిని కలుసుకుందంట ఎంత దూరంలో స్టేషన్ బి నుండి 120 కిలోమీటర్ల దూరంలో కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్స్ ఉందని చెప్తున్నాడు ఇవి రెండు ఇక్కడ మీట్ అయ్యండి క్యూ వచ్చేసి ఇక్కడికి పి వచ్చేసి ఇక్కడికి ఈ క్యూ పిని క్రాస్ చేసేటప్పటికి ఈ స్టేషన్ నుంచి ఇది 120 కిలోమీటర్స్ దూరంలో ప్రయాణించింది అంటున్నారు అంటే ఇంకా ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 360 కిలోమీటర్స్ ఉంది మరి ఇక్కడ నుంచి ఇక్కడికి 120 అంటే ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది చెప్పండి 360లో 120 పోతే 240 ఉంటుంది అదే ఇక్కడ రాసే చూడండి సేమ్
ఇక్కడ నుంచి ఇక్కడికి 120 అని తెలిసినప్పుడు 360 లో 120 పోతే 240 ఓకే ఇప్పుడు క్వశ్చన్ లోకి వస్తాం ఇంకా తర్వాత డిస్టెన్స్ గురించి ఫస్ట్ టైం గురించి కాన్సంట్రేట్ చేశాం డిస్టెన్స్ గురించి కాన్సంట్రేట్ చేశాం ఇప్పుడు స్పీడ్ సో ఇక్కడ p ట్రైన్ వచ్చేసి 60 కిలోమీటర్స్ పర్ అవర్ దీని స్పీడ్ ఇచ్చారు మరి q యొక్క స్పీడ్ ఎంత ఇదే మనం అనుకోవాలి ఇంకా మిగతా డేటా అంతా సేమ్ టూ స్టేషన్స్ a అండ్ b 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందని మనకి అర్థమైంది ఇది 10 కి స్టార్ట్ అయింది ఇది 11 కి స్టార్ట్ అయింది కాబట్టి మనము ఇలా ప్రతిదీ గ్రాఫ్ రాసుకుంటూ రాల్సిన అవసరం లేదు మొత్తం దీంట్లోనే రాయొచ్చు అర్థం కావడానికి క్లారిటీ తీసుకోవడానికి నేను ఇలా డీటెయిల్ గా చెప్పాను ఎందుకంటే ఇది ఒక మంచి మోడల్ దీని ద్వారా చాలా రకరకాల క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్ లో కవర్ అయ్యాయండి అందుకు కొంత కాన్సంట్రేట్ చేసి చెప్తున్నాం మనం ఓకే సో ఇప్పుడు బాగా గమనించాలి ఇక్కడ ఎటువంటి ఫార్ములాస్ కూడా మనం అప్లై చేయలేదు చూడండి డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ ఏమీ లేదు కేవలం ఉన్నాయి అనలైజ్ చేసి రాశాం ఓకే ఇప్పుడు బాగా గమనించండి ఇక్కడ పి యొక్క ఇక్కడ చూడండి పి ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత 240 కిలోమీటర్స్ జర్నీ చేసింది దీని స్పీడ్ ఎంత అండి 60 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని అవర్స్ అనేది మనకు అర్థమైపోతుంది పి ఇక్కడ నుంచి ఇక్కడికి 240 కిలోమీటర్స్ జర్నీ చేసింది చూడండి ఇవి రెండు ఇక్కడ మీట్ అయ్యాయి కదా పి ఇక్కడ నుంచి ఇక్కడికి 240 కిలోమీటర్స్ జర్నీ చేసింది దీని స్పీడ్ ఎంత అండి అవర్ కి 60 కిలోమీటర్స్ కాబట్టి గంటకి 60 కిలోమీటర్లు అలా 240 కిలోమీటర్లు అంటే ఆటోమేటిక్ గా అర్థమవుతుంది 60 × 4 లేదా ఇక్కడే చూడండి మనకి టైం కావాలంటే అవర్స్ 240 కిలోమీటర్స్ లో ఎన్ని 60 కిలోమీటర్లు ఉన్నాయి పర్ అవర్ ఇది డివిజన్ చేయండి 4 అవర్స్ అని అర్థమవుతుంది చూడండి ఓకే మరి ఆటోమేటిక్ గా అర్థమైపోతుందండి 240 డివైడెడ్ బై 60 అని అవర్ కి 60 కిలోమీటర్స్ అంటే 64 × 240 లేదా డివిజన్ చేయండి 240/60 4 కిలోమీటర్ కిలోమీటర్ క్యాన్సిల్ అవుతుంది అంటే 4 అవర్స్ సో ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు కిలోమీటర్ కిలోమీటర్ క్యాన్సిల్ అయితే మనకి 4 అవర్స్ డివిజన్ చేస్తే ఓకే ఇది 4 అవర్స్ అంటే ఇక్కడ దీనికి ఎంత టైం పడుతుంది ఇక్కడ స్పీడ్ ఎంతో తెలియదు సో మెయిన్ ఇక్కడ అందుకే ఫస్ట్ లోనే కాన్సంట్రేట్ చేసాం ఇక్కడ నుంచి ఇక్కడికి 80 అవర్స్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి దీనికి దీనికన్నా 1 అవర్ తక్కువ ఉంటుంది కాబట్టి టీ అంటే 4 అవర్స్ కదా టీ 4 అవర్స్ అన్నప్పుడు ఇది టీ మైనస్ 1 అంటే 4 − 1 అక్కడ 3 అవర్స్ రాయండి ఇంకా ఆటోమేటిక్ గా స్పీడ్ కనెక్ట్ అవుతుంది చూడండి ఇది 4 అవర్స్ అన్నప్పుడు ఇది 3 అవర్స్ అవుతుంది మరి 3 అవర్స్ అంటే దీని స్పీడ్ ఎంత అంటే ఇక్కడే అర్థమైపోతుంది 120 కిలోమీటర్ ని 3 గంటల్లో ప్రయాణించింది మరి గంటకి ఎంత అండి 120/3 40 నోట్ చేయండి అక్కడ చూడండి మరి 120/3 చేస్తే 40 అంటే ఏంటండి 40 కిలోమీటర్ పర్ అవర్ కీ యొక్క స్పీడ్ సో చాలా ఈజీగా మనం క్లియర్గా చెప్పడం వల్ల టైం తీసుకుంటుంది కానీ ఇలా అన్ని గ్రాఫ్స్ రాయాల్సిన అవసరం లేదు ఒకటే గ్రాఫ్లోనే దీన్ని చాలా క్లియర్గా చాలా ఈజీగా వర్కౌట్ చేయొచ్చు ఓకే ఓకే ఈ డేటా గమనించండి సేమ్ బిఫోర్ క్వశ్చన్నే చివరి స్టేట్మెంట్ చేంజ్ అయింది చూడండి రైలు క్యూ స్టేషన్ ఏ నుండి 240 కిలోమీటర్ల దూరంలో రైలు పీను దాటెను అయితే రైలు పి యొక్క వేగం ఎంత మిగతాదంతా సేమ్ డేటా అండి కాబట్టి ఈజీగా వర్కౌట్ చేసుకోండి మీరు ఈ సొల్యూషన్ వాచ్ చేయొచ్చు ఓకే ఓకే ఇక్కడ సేమ్ 6th క్వశ్చన్ ఏ అంటే ఇంకా అదే డేటాతో ఉంటుంది కాబట్టి ఇది ఈజీగా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు అండి తెలియకపోతే కాన్సన్ట్రేట్ చేయండి అంతే ఇంకా మరీ నథింగ్ స్పెషల్ దీంట్లో ఫస్ట్ దాంట్లోనే చాలా క్లారిటీ చేసాం సో ఇక్కడ సేమ్ డేటానే కాబట్టి ఈసారికి ఈ క్యూ అనే ట్రైను స్టేషన్ ఏ నుండి క్యూ అనే ట్రైను స్టేషన్ ఏ నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఈ క్యూ అనేది పీని కలుసుకుందండి అంటే రెండు క్రాస్ అయ్యే టయానికి స్టేషన్ ఏ నుండి 240 కిలోమీటర్ల దూరంలో అంటున్నాడు ఓకే అన్నప్పుడు ఆటోమేటిక్గా రెండు స్టేషన్స్ మధ్య 360 అన్నప్పుడు ఇది 240 అయినప్పుడు 360లో 240 పోతే 120 ఇది 120 కిలోమీటర్లు అండి ఓకే మరి ఇప్పుడు దీంట్లో స్పీడ్స్ పి యొక్క స్పీడ్ ఎంత అంటున్నాడు క్యూ స్పీడ్ ఇచ్చేసాడు మనకి 40 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి క్యూకి ఎంత టైం పడుతుందంటే గంటకి 40 కిలోమీటర్లు అలా 120 కిలోమీటర్లు అంటే 43 లేదా డివిజన్ చేయండి 120/40 ఇది 3 అవర్స్ అని తెలుస్తుంది నోట్ చేయండి ఓకే చూడండి 120/40 అంటే ఇది 3 అవర్స్ ఇది 3 అవర్స్ అంటే దీనికి ఎంత టైం పడుతుందంటే మనకు ఆల్రెడీ సెట్టింగ్లో తెలుసు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 3 అవర్స్ అంటే ఇదంతా మనం ఫస్ట్లోనే చెప్పేసాం
దీని ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టీ మైనస్ వన్ అంటే ఈ రెండు అబ్జర్వ్ చేస్తే దీనికన్నా ఇది వన్ అవర్ తక్కువ ఉంటుంది దీనికన్నా ఇది వన్ అవర్ ఎక్కువ ఉంటుంది మరి ఇది త్రీ అవర్స్ అన్నప్పుడు ఈ టైం దీనికన్నా వన్ అవర్ ఎక్కువ ఉంటుంది సో త్రీ ప్లస్ వన్ ఫోర్ లేదా ఇక్కడే అర్థమవుతుంది టీ మైనస్ వన్ ఇది కూడా త్రీ అంటే మైనస్ వన్ దీనికి యాడ్ అయితే ఫోర్ అవర్స్ ఓకే డైరెక్ట్ చెప్పచ్చు మరి దీనికి నాలుగు గంటలు పడుతుంది ట్రైన్ పి ఇంత దూరానికి మరి దీని స్పీడ్ ఎంత అంటే 240/4 గంటకి ఎంత సార్ 60 కిలోమీటర్ పర్ అవర్ కాబట్టి ఎటువంటి ఫార్ములా లేకుండా మీకు అప్డే అర్థమైపోతుంది అసలు స్పీడ్ అంటేనే ఫార్ములా చూడండి కిలోమీటర్ పర్ అవర్ అంటే ఆ దూరము బై కాలం అనేది అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి ఫార్ములా గురించి పెద్ద చర్చ పెట్టడం లేదు ఓకే ఏబి స్టేషన్ల మధ్య దూరం 360 కిలోమీటర్లు రైలు పి స్టేషన్ ఏ నుండి ఉదయం 10 గంటలకు బయలుదేరి గంటకి 60 కిలోమీటర్ల సగటు వేగంతో స్టేషన్ బి వైపునకు వెళ్తున్నది రైలు క్యూ స్టేషన్ బి నుండి ఉదయం 11 గంటలకు బయలుదేరి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ ఏ వైపునకు వెళ్తున్నది అయితే ఆ రెండు రైళ్లు కలిసినప్పుడు సమయము ఓకే ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ చూడండి అంటే ఇది మీకు బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్కి అండ్ అదర్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో అడిగాడండి కాకపోతే నేను లేబుల్ స్టిక్ చేయలేదు ఎందుకంటే ఒకే డేటాను తీసుకొని మీకు ఈజీగా అర్థం కావడానికి ఇంతకుముందు ఉన్న స్టార్టింగ్ క్వశ్చన్తోనే అన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇవైతే ఎగ్జామ్కి ఇచ్చిన మోడల్స్ అది గమనించవచ్చు ఓకే ఓకే క్వశ్చన్ గమనించారు కదండి మరి ఇక్కడ ట్రైన్ పి 10 o'clock స్టార్ట్ అయింది ట్రైన్ క్యూ 11 స్టార్ట్ అయింది ఇవి రెండు మధ్యలో ఎక్కడో ఒక చోట ఒకదానికొకటి క్రాస్ అవుతాయి అప్పుడు టైం ఎంత అని అడుగుతున్నాడు ఇది మోర్ ఇంపార్టెన్స్ డేటా అంతా పిన్ టు పిన్ సేమ్ ఇంతకుముందు క్యాలిక్యులేషన్సే సో ఇంకా ఇది ఆల్రెడీ తెలుసు మనకి పి స్పీడ్ ఇచ్చాడు క్యూ స్పీడ్ కూడా ఇచ్చాడు అన్నప్పుడు ఇంకా ఈ టైమింగ్స్ కూడా మీకు తెలుసు చూడండి ఇది 1 hour లేట్గా స్టార్ట్ అయింది ఈ ట్రైన్ ఇక్కడికి వస్తే టీ అవర్స్ మరి ఇది టీ మైనస్ వన్ అవుతుంది ఎందుకంటే 1 hour లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి రావడానికి ఇది ఎంత తీసుకుంటే అంత 1 hour తక్కువ అనేది ప్రతి క్వశ్చన్లో చెప్తున్నాం అదే క్వశ్చన్ని ఫాలో అప్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అప్పుడు సమయం ఎంత అన్నప్పుడు గ్రాఫ్లో మీరు గమనించండి టోటల్ 360 కిలోమీటర్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత దూరం వెళ్ళింటుందంటే ఇక్కడ గమనించండి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అంటే దీని స్పీడ్ ఎంత అండి అవర్కి 60 కిలోమీటర్స్ గంటకి 60 కిలోమీటర్స్ అలా ఎన్ని గంటలు టీ అవర్స్ కాబట్టి గంటకి 60 కిలోమీటర్లు అలా టీ అవర్స్ కాబట్టి 60 × T 60 T నోట్ చేయండి అక్కడ చూడండి మరి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే 60 × T 60 T అవర్ అవర్ క్యాన్సిల్ అయిపోతుంది ఇన్ని కిలోమీటర్స్ జర్నీ చేసినట్టు ఓకే మరి ఇక్కడ ఎంత డిస్టెన్స్ అంటే అవర్కి 40 కిలోమీటర్స్ అలా ఇన్ అవర్స్ టీ మైనస్ వన్ అంటే 40 × T 40 T − 40 × 1 40 అవర్ అవర్ క్యాన్సిల్ అయితే ఇన్ని కిలోమీటర్స్ ఓకే ఇప్పుడు సింపుల్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం దూరం ఎంత అండి ఇది 60 T ఇది 40 T − 40 ఇవి రెండు యాడ్ చేస్తే టోటల్ ఎంత ఉండాలి 360 ఉండాలి అదే స్టెప్ చూడండి ఇక్కడ రాసాం ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 60 T ప్లస్ ఇక్కడ ఉన్న డిస్టెన్స్ 40 T − 40 ఇదే రాసాం మనం ఇస్ ఈక్వల్ టు మొత్తం ఎంత అండి ఇక్కడ నుంచి ఇక్కడికి 360 కిలో అది కిలోమీటర్స్ ఇది కిలోమీటర్స్ కాబట్టి దూరము ఓకే యూనిట్స్ ఎంత అవసరం లేదు మరి చాలా ఈజీగా 60 + 40 100 −40 ఇటువైపు వస్తే +40 400 అవుతుంది మీరు గమనించండి మరి టోటల్ 100 T = 400 సో టైం ఇజ్ ఈక్వల్ టు 4 అవర్స్ టీ అంటే అవర్స్ అనుకున్నాం 4 అవర్స్ మరి అప్పుడు టైం ఎంత అన్నప్పుడు చాలా ఈజీగా చెప్పచ్చు చూడండి ఓకే మరి టైం 4 అవర్స్ కాబట్టి ఇక్కడ చూడండి టీ అంటే 4 అవర్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి దీనికి 4 అవర్స్ ఇది టీ మైనస్ వన్ అంటే ఇది 3 అవర్స్ దీనికన్నా ఒకటి తక్కువ ఉంటుంది ఓకే మరి అప్పుడు టైం ఎంత అయిందంటే ఇవి రెండు మీట్ అయ్యే టయానికి చూడండి 10 + 4 14 అవర్స్ అవుతుంది ఇది కూడా అంతే 11 స్టార్ట్ అయింది 11 + 3 14 అవర్స్ కాబట్టి 14 అవర్స్ అంటే రైల్వే టైమింగ్ అండి ఎప్పుడైనా ఈ టైం అనేది 12 వరకే ఉంటుంది కాబట్టి మనకి గడియారంలో 12 తీసేయండి 14 లో 12 పోతే 2 అంటే అప్పుడు 10 AM నుంచి అంటే అది 2 గంటలకు మధ్యాహ్నం 2 గంటలు అంటే పిఎం 2 PM మన ఆప్షన్స్లో 2 AM కూడా ఉంది చూడండి అప్పుడే అర్థమైపోతుంది మనకి ఓకే కాబట్టి క్వశ్చన్ చాలా ఈజీగా ఒకటే సీక్వెన్స్లో వస్తున్నాం చూడండి ఎవరు ఎటువంటి ఫార్ములాస్ రాయడం లేదు అది మీరు గమనించవచ్చు ఓకే
ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఇంతకుముందు డేటాకు కనెక్ట్ అయిందండి. లాస్ట్ స్టేట్మెంట్ మాత్రమే చూడండి. అయితే స్టేషన్ ఏ నుండి ఎంత దూరంలో ఒకదానికొకటి కలుసుకొనును? ఇవి డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగాడండి, అందుకే మీకు డేటా చేంజ్ చేయకుండా ఒక సీక్వెన్స్లో చెప్తున్నాను. సో దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేయొచ్చో వాచ్ చేయండి. ఓకే, మరి ఈ క్వశ్చన్లో గమనించండి, 7A మనకిది, అంటే సేమ్ డేటానే కాబట్టి మీరు గమనించాలి. ఈ క్వశ్చన్లో ఏంటి చేంజ్ అంటే, అవి రెండు కలుసుకునే సమయానికి, ఈ రెండు ట్రైన్స్ కలుసుకునే సమయానికి స్టేషన్ పి నుండి ఎంత దూరంలో, సారీ స్టేషన్ ఏ నుండి, స్టేషన్ ఏ నుండి ఎంత దూరంలో కలుసుకున్నాయి ఇక్కడి నుంచి ఇక్కడికి? ఇది క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్, అవి కలుసుకునే సమయానికి అంటే అసలు కలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇది మోర్ ఇంపార్టెన్స్. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ టైం, అవి రెండు మీట్ కావడానికి ఎంత టైం అనేది కనుక్కోవాలి. ఎందుకంటే క్వశ్చన్ కూడా అవి కలుసుకునే సమయానికి స్టేషన్ ఏ నుండి ఎంత దూరంలో మీట్ అవుతాయి. కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి కలుసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే ఆల్రెడీ బిఫోర్ క్వశ్చన్లో చెప్పాము చూడండి, దాని కంటిన్యూషన్ అంతే. కాబట్టి ఆల్రెడీ 4 అవర్స్ అని ఇంతకుముందు చేసాం. కాబట్టి ఇది గమనించాలి, ముందు క్వశ్చన్లో టైం ఏ విధంగా వస్తుంది, 4 అవర్స్. కాబట్టి అక్కడ టైం నోట్ చేయండి. ఓకే, టైం ఆల్రెడీ 4 అవర్స్ కాబట్టి ఇక్కడ నుంచి ఈ ట్రైన్ ఇక్కడికి రావడానికి 4 అవర్స్ అయితే, ఈ ట్రైన్ ఇక్కడికి రావడానికి T-1 అదంతా తెలిసి ఇంకా 3 అవర్స్. కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. మెయిన్ టైం కనుక్కోవడమే ఇక్కడ ఇంపార్టెన్స్. ఇప్పుడు అడుగుతున్న ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అనేది పెద్ద విషయం కాదు, ఈ ట్రైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి, స్టేషన్ ఏ నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం. కాబట్టి మోర్ ఇంపార్టెన్స్ టైం కనుక్కోవడమే, అది బిఫోర్ క్వశ్చన్లో చేసాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ట్రైన్ ఇక్కడికి రావడానికి 4 గంటల టైం పడుతుంది, గంటకు 60 కిలోమీటర్లు. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే, సో 4 x 60, గంటకు 60 కిలోమీటర్లు, 4 గంటలు, సో 60 x 4 240 కిలోమీటర్స్, అవర్ అవర్ క్యాన్సిల్ అవుతుంది కిలోమీటర్. ఓకే, సో మీరు ఇంకోటి ఒకవేళ స్టేషన్ బి నుండి ఎంత దూరంలో మీట్ అయ్యాయి అని అడిగాడు అనుకోండి, స్టేషన్ బి నుండి అంటే ఈ ఇక్కడ ఈ ట్రైన్ స్పీడ్ ఎంత, అవర్కి 40 కిలోమీటర్స్, ఎన్ని, 3 అవర్స్, సో 3 x 40, 120 కిలోమీటర్స్ దూరంలో మీట్ అవుతాయి. రెండు యాడ్ చేస్తే మనకి 360 చూడండి. ఓకే, ఇది ప్రొసీజర్ కదా. ఈ క్వశ్చన్ని మీరు ఇదంతా అంటే ఫస్ట్ టైం కనుక్కోవాలి, ఎక్కడ టైం తీసుకోదు మీకు, అందుకే చాలా సీక్వెన్స్లు చెప్తున్నా. ఫస్ట్ టైం కనుక్కున్న తర్వాత ఈ క్వశ్చన్కి రిజల్ట్ వస్తుంది. ఇదంతా క్వశ్చన్ చేస్తే ఆప్షన్స్ ప్రకారం మీరు డైరెక్ట్ క్వశ్చన్ మీద రిజల్ట్ చెప్పడానికి ఎలా అవకాశం ఉంటుందో చూడండి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 220, 140, 240, 120 ఈ విధంగా ఉన్నాయి కదా. ఓకే, ఆప్షన్స్ ద్వారా చూడండి డేటాలు ఏం తెలియదు మనకి. ఇంతకుముందు అయితే డీటెయిల్గా చేసాం కదా, ఏం ప్లెయిన్గా ఏ నుంచి బీకి 360 కిలోమీటర్స్, ఇది 10కి స్టార్ట్ అయింది, ఇది 11కి స్టార్ట్ అయింది, ట్రైన్ పి ట్రైన్ క్యూ, ఇవి రెండు మీట్ అయ్యే సమయానికి స్టేషన్ ఏ నుండి ఇక్కడ నుంచి ఇది ఎంత దూరంలో అంటున్నాడు అన్నప్పుడు, మీరు లక్కీ టిప్ ఏంటంటే, ఇప్పుడు రెండు ఇచ్చిండొచ్చండి మనకి తెలియదు. ఇప్పుడు స్టేషన్ ఏ నుండి ఎంత దూరంలో అన్నప్పుడు స్టేషన్ బి నుండి ఎంత దూరంలో కూడా ఇచ్చిండొచ్చు. అలా ఒక డౌట్తో మనం మూవ్ కావాలి. ఇచ్చిండొచ్చు అని ఎలా తెలుస్తుందంటే, మొత్తం ట్రైన్ పి కవర్ చేసిండేది, ట్రైన్ క్యూ కవర్ చేసిండేది, రెండు యాడ్ చేస్తే ఎంత ఉండాలి, 360 కిలోమీటర్స్ ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, 220 + 140, రెండు యాడ్ చేస్తే 360, 240 + 120, 360. కాబట్టి ఇక్కడ మీకు ఈ రెండిట్లోనే ఉంటుందండి. అయితే మన క్వశ్చన్ క్లియర్గా అర్థమవుతా ఉంది, ఇవి రెండు ఇది ముందే స్టార్ట్ అయింది దీనికన్నా, కాబట్టి దీనికన్నా స్పీడ్ ఎక్కువ ఉంది. కాబట్టి కలుసుకునే సమయానికి డెఫినెట్గా దీని స్పీడ్ ఇది ఎక్కువ కవర్ చేసి ఉంటుంది, దీనికన్నా ముందే బయలుదేరింది, దీనికన్నా ఎక్కువ స్పీడ్ ఉంది. కాబట్టి ఎక్కువ ఈ క్యాలిక్యులేషన్స్లో మీరు ఈ సెట్ ఓకే అనుకుంటే ఇది 220, ఇక్కడ నుంచి ఇక్కడ 220 ఉండొచ్చు, లేదా ఈ రెండు సెట్లో ఓకే అనుకుంటే ఇది 240 ఉండొచ్చు. మరి ఎలాగనేది మనం గమనిస్తాం. సపోజ్ మీరు 220 ఇక్కడ రాసుకున్నారు అనుకోండి, 220 రాస్తే జనరల్గా క్వశ్చన్లో ఎక్కడ ఫ్రాక్షన్స్ లేవు కాబట్టి ఈ 220 రాస్తే 60తో డివైడ్ కావాలి అది, సో డివైడ్ కాదు కాబట్టి 220 మనకి సెట్ కావడం లేదు. కాబట్టి 240 తీసుకునేసి అక్కడ జస్ట్ నోట్ చేయండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, 240 రాసుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఈ స్పీడ్ డివైడ్ అవుతా ఉంది. మరి ఇది 240 అన్నప్పుడు ఇది 120, అది కూడా ఇచ్చినట్టే మనం అనుకోవాలి, 120 అన్నప్పుడు ఇది కూడా ఈ స్పీడ్తో కనెక్ట్ అవుతుంది చూడండి. సో ఆ విధంగా చాలా ఈజీగా మీరు రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, మరి ఇదే క్వశ్చనే స్టేషన్ బి నుండి ఎంత దూరం అన్నా కానీ ఇదే ప్రాసెస్సే, గమనించండి. ఇది కూడా ఎగ్జాక్ట్ ఇంతకు ముందు క్వశ్చన్నే అండి.
అయితే ఇక్కడ స్టేషన్ బి నుండి ఎంత దూరంలో ఒకదానికొకటి కలుసుకొన్ను ఈ మార్పు గమనించండి మిగతాది లేదా క్వశ్చన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి లాస్ట్ స్టేట్మెంట్ ఒక్కటే చేంజ్ అయింది కాబట్టి ఈజీగా ఇంత ముందు క్వశ్చన్లోనే సొల్యూషన్ ఉంటుంది దీనికి అయినప్పటికీ జస్ట్ వాచ్ చేయండి జస్ట్ 1 మినిట్ అయిపోతుంది మనకి ఓకే మరి సేమ్ క్వశ్చన్ చూడండి ఇది ఆల్రెడీ ఇంకా మీరు చేసుకోవచ్చు చెప్పాల్సిన అవసరం లేదు క్వశ్చన్లో ఏ మార్పు వచ్చింది స్టేషన్ బి నుండి ఎంత దూరంలో మీట్ అవుతాయి అన్నప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెసే అండి స్టేషన్ బి నుండి ఇక్కడ కలుసుకునే సమయానికి ఎంత దూరంలో అన్నప్పుడు మీరు ఒకటైతే గమనించాలి స్టేషన్ బి నుండి అన్నప్పుడు స్టేషన్ ఏ నుండి కూడా ఇచ్చిండచ్చు ఇస్తే మొత్తం 360 ఉండాలి సేమ్ ఇంతకుముందు చెప్పినట్లే 220 + 140 360 ఈ పేరు అన్నా ఉండాలి 240 + 120 ఇదన్నా ఉండాలి అయితే ఇక్కడ బాగా గమనించండి ఈ ట్రైన్ కన్నా లేట్గా స్టార్ట్ అయింది ఈ దీనికన్నా ఇది స్పీడ్ తక్కువ ఉంది కాబట్టి తక్కువ దూరం వచ్చి ఉంటుంది కాబట్టి ఇది రెండు ఓకే అనుకుంటే ఇవి రెండు ఓకే అనుకుంటే తక్కువ దూరం 140 పెడితే 40తో డివైడ్ కాదు 0 0 క్యాన్సిల్ అవుతుంది 14/4 కాదు కాబట్టి 120 ఇక్కడ 120 పెడితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది చూడండి 120 పెడితే 40తో డివైడ్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది 120 ఇది 240 పెట్టుకున్నా అప్పుడే కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది పూర్తిగా లక్కీ టిప్ అండి ఒకవేళ మీరు అనేది చూసారు రెండు ఇవ్వకపోతే అని ఇవ్వకపోతే మనం ఏం చేస్తాం క్లియర్ ప్రొసీజర్ చెప్పాం ఇది లక్కీ టిప్ అంటే అలా ఇచ్చినప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా చెప్పేస్తాం ఓకే ఇందులో కూడా సేమ్ డేటాతో క్వశ్చన్ అయితే మారిందండి చివరిలో చూడండి లాస్ట్ స్టేట్మెంట్ ఆ రెండు రైళ్లు కలిసినప్పుడు సమయము 2 PM అయితే రైలు క్యూ యొక్క వేగం ఎంత కాబట్టి దీన్ని కూడా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు అనేది కాన్సన్ట్రేట్ చేయండి ఓకే ఇవన్నీ ఎగ్జామ్స్లో ఇచ్చిన మోడల్సే అండి ఓకే క్యాలిక్యులేషన్స్తో వెళ్తున్న ఈజీగా అర్థం కావడానికి ఇది అర్థం చేసుకోవాలి మీరు ఓకే ఓకే ఈ క్వశ్చన్లో ఈ డేటాలో మనకి చూడండి డేటా మిగతాదంతా సేమ్ అండి 7C అంటే ముందుకు ఉన్న డేటానే అయితే ఇక్కడ రెండు కలుసుకునే సమయము 2 PM అన్నాడు మధ్యాహ్నం 2 గంటలకి అవి రెండు మీట్ అయ్యాయి ఇంకా మిగతా డేటా అంతా సేమ్ రెండు స్టేషన్స్ మధ్య 360 కిలోమీటర్స్ ఈ స్టేషన్లో ట్రైన్ P10కి స్టార్ట్ అయింది ఈ స్టేషన్లో ట్రైన్ Q11కి స్టార్ట్ అయింది ఓకే అయితే ట్రైన్ P స్పీడ్ ఇచ్చాడు ట్రైన్ Q స్పీడ్ ఎంత అన్నప్పుడు ఇక్కడ సో సింపుల్ అండి అంటే ఈ రెండు ట్రైన్స్ కలుసుకున్నప్పటికి 2 గంటలు అయిందంటే ఇది ఎంతకి స్టార్ట్ అయింది 10 నుంచి 2 o'clock అంటే 4 hours లేదా రైల్వే టైమింగ్ 2 అంటే +12 యాడ్ చేసుకోండి 14 hours అవుతుంది అంటే 10 14 4 hours ఓకే నోట్ చేయండి ఓకే ఇది 4 hours అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇంకా ఇది 3 hours అవుతుంది 11 నుంచి 2 o'clock అంటే 3 hours ఇది 14 hours అండి రైల్వే టైమింగ్ ప్రకారం 11 14 అంటే 3 hours ఇంకా ఫస్ట్ నుంచి చెప్తున్నాము ఒకటే ఫార్మాట్ అందుకే అర్థం కావడానికి ఒకే డేటాతో మనం మూవ్ అవుతున్నాం ఓకే సో ఇప్పుడు మరి ఇది 4 hours అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇవి కలుసుకునే సమయానికి ఇది 4 hours టైం తీసుకుంది మరి ఇక్కడ నుంచి ఈ ట్రైన్ ఎంత దూరం వెళ్ళి ఉంటుంది అంటే ఈజీగా అర్థమైపోతుంది మీకు అవర్కి 60 కిలోమీటర్స్ ఇది మరి 4 గంటలు పట్టింది ఈ ట్రైన్ ఇటుకి రావడానికి సో 4 × 60 240 కిలోమీటర్స్ అవర్ అవర్ క్యాన్సిల్ అవుతుంది 240 కిలోమీటర్స్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 240 కిలోమీటర్స్ జర్నీ చేసిందంటే 360లో 240 పోతే 120 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి 120 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైం పట్టింది 3 గంటలు పట్టింది మరి దీని స్పీడ్ ఎంత అంటే ఇంకా ఫార్ములాస్ ఏం అవసరం లేదండి 120 కిలోమీటర్లని 3 గంటల్లో ప్రయాణం చేసిందంటే గంటకి ఎంత అండి స్పీడ్ సో 120/3 ఇది 40 అండి గమనించండి ఓకే 120/3 అంటే ఇక్కడ 40 అండి 40 కిలోమీటర్ పర్ అవర్ చాలా ఈజీగా చెప్పొచ్చు అని మనం ఎక్కడ ఫార్ములాస్ ఉపయోగించలేదు మనం ఎంత క్లియర్గా చెప్పినప్పటికీ కొంతమంది ఈ విధంగా చెప్పాలి కదా వాళ్ళకి ఫార్ములా కనిపించకపోతే ఏదో అనుకుంటారు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ స్పీడ్ అడుగుతున్నాడు స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైం దేని స్పీడు క్యూ ఇక్కడ ఈ క్యూ ట్రైన్ యొక్క స్పీడ్ అన్నప్పుడు క్యూ ఎంత దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి దూరం ఎంత 120 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత టైము 3 అవర్స్ క్యాన్సిల్ చేస్తే 40 కిలోమీటర్ పర్ అవర్ ఎందుకు ఫార్ములా అండి ఇక్కడ జనరల్గా మామూలుగానే చెప్పచ్చు ఇప్పుడు నేను నాన్ మ్యాథ్స్ అంటే నాన్ మ్యాథ్స్ కాదు ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఎవరన్నా మామూలుగా ఒక వ్యక్తి ఏమి చదువురాని వ్యక్తి కూడా జనరల్గా చెప్తాడు 120 కిలోమీటర్లను 3 గంటల్లో బస్సులో ప్రయాణం చేశాడంటే గంటకి 40 అనే లెక్కలు రాకపోయినా చెప్తాడు కాబట్టి దాని స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మీరు అనలైజ్ చేసి చాలా ఈజీగా చెప్పచ్చు ఓకే థ్యాంక్ యూ